ఏ రకమైన కోమ అయినా సరే మెడిసినల్గా కోమాలో నుంచి బయటికి రావడం అనేటువంటిది వాళ్ళు మామూలుగా చాలా కేసుల్లో ఎలోపతిక్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మేము జనరల్ కండిషన్ జాగ్రత్తగా మెయింటైన్ అయ్యేలాగా చూస్తాం, కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో అది మాత్రం దాని అంతటా అది అతనంతటా అతను కోమాలో నుంచి బయటకు వస్తే వాళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది చేయగలుగుతాం. కానీ ఈ కోమా స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? పేషెంట్ మనకి సిమ్టమ్స్ ఏం చెప్పలేడు కదా. మామూలుగా అయితే పేషెంట్ నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఫలాన్ సిమ్టమ్స్ ఇగో ఈ లక్షణాలు ఉన్నాయి అని ఎక్స్ప్రెస్ చేయగలడు. కానీ ఈ కోమా స్టేజ్లో ఎక్స్ప్రెషన్కి అవకాశం లేదు. అక్కడ మనం ట్రీట్మెంట్ దేన్ని బట్టి ఇస్తాం? ఓన్లీ మన అబ్జర్వేషన్స్ని బట్టి, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఇస్తామా? కొన్ని చోట్ల తప్పదు, కానీ కొన్ని చోట్ల ఇంకొంచెం మనం డీప్గా వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంటే ఇవ్వచ్చు. వాడు కోమాలోకి వెళ్ళడానికి ముందు, ఇప్పుడు కోమా స్టేజ్లో మనం తీసుకెళ్లారనుకోండి మంది ఇమ్మని, కోమా స్టేజ్లోకి వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నాడు పేషెంట్, ఏం జరిగింది, అసలు ఎంతకాలం నుంచి ఇటువంటి అనారోగ్యం ఉంది, ఎలా ప్రోగ్రెస్ అయింది, అప్పుడు ఏమిటి సింటమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాగా ఏ రకాలైనటువంటి చేంజెస్ వచ్చాయి, ఇవి మనం కొంచెం డీటెయిల్డ్గా కూర్చొని మాట్లాడితే ఒక కంక్లూజన్కి మనం రావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాడికి ఆ ఫేస్ ఆఫ్ ది డిసీజ్ ఏ రకంగా ఉన్నది, స్టార్టింగ్ ఎలా ఉందో కనుక మనం తెలుసుకుని అదృష్టవశాత్ మొట్టమొదటి నుంచి ఇండికేట్ అయిన రెమెడీ ఏదైనా కనుక మనకి దొరికితే ఆ రెమెడీగానే వీడు కోమా నుంచి బయటకు వస్తాడు. ఉదాహరణకి వాడికి మొట్టమొదట ఈ మెనంజైటిస్ ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి నుంచి కూడా లైకోపోడియం ఇండికేట్ అయింది అనుకోండి. నెమ్మదిగా కనుక్కున్నాం ఎలా వచ్చేది జ్వరం, అసలు ఏమిటి సింటమ్స్ ఉండేవి, ఎలా ఉండేవాడు పేషెంట్ కనుక్కున్నావు అనుకోండి. కనుక్కుంటే వాడికి మొదటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి వాడికి లైకోపోడియమే ఇండికేట్ అవుతాను ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కూడా చూసాం. చూస్తే వాడి టెంపరేచర్ చూస్తే ఇప్పుడు కూడా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది, అది మన అబ్జర్వేషన్లో తెలుస్తుందిగా టెంపరేచర్ చార్ట్ మెయింటైన్ చేయడంలో. ఇప్పుడు కూడా అలా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది. అలాగే వాడికి లంగ్స్లో కూడా కొంత ఇన్ఫ్లమేషన్, కొంత కంజెషన్ కనిపిస్తుంది, దీంతోపాటు దగ్గు వస్తూ ఉంటుంది, లంగ్స్లో ఫ్లెమ్ ఉంది. చూస్తే రైట్ లంగ్లో ఎక్కువగా ఉంది వాడికి లెఫ్ట్ లంగ్ కన్నా. అలాగే ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్లో లైకోపోడియం తాలూకు ఇంపార్టెంట్ సింప్టమ్ ఇంకోటి ఉన్నది, మూమెంట్ ఆఫ్ ఎలినాసై అంటారు. ఈ ముక్కు పుటాలు కదులుతూ ఉంటాయి, బ్రీదింగ్ అయినప్పుడల్లా ఇవి కదులుతూ ఉంటాయి. అది ఆల్మోస్ట్ లైకోపోడియంలో స్పెసిఫిక్ సింప్టమ్ లాగా చెప్పుకోవచ్చు మనకి దొరికింది అనుకోండి మొదటి నుంచి ఉన్న హిస్టరీ కనుక్కుంటే. అలాగే అసలు దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ దొరికింది అనుకోండి, అసలు ఒరిజినల్ గా పేషెంట్ కూడా లైక్ కాన్స్టిట్యూషన్ ఉన్నవాడు అనుకోండి, ఉంటాడుగా వాడి మెంటల్ సింప్టమ్స్, అంతకుముందు అసలు జబ్బు రాకముందు వాడి మెంటల్ సింప్టమ్స్, వాడి టెంపర్మెంట్, వాడి హ్యాబిట్స్ అవన్నీ కనుక్కున్నాం అనుకోండి, కనుక్కుంటే అసలు బేసిక్ గానే వాడు లైకో పేషెంట్ కాన్స్టిట్యూషనల్ గా కాన్షియస్ అవుతాడు అన్కాన్షియస్ నుంచి గ్రాడ్యువల్ గా. ఆ తర్వాత 1 వీక్ అయ్యేసరికి కాన్షియస్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్లో మనకి ఏ డ్రగ్ దొరకలేదనుకోండి, సాధారణంగా ఈ రకమైనటువంటి స్టేజ్లో మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్లో లైకోపోడియం ఒకటి, ఓపియం ఒకటి, బ్యాసిలినం ఒకటి, చుబర్క్లినం ఒకటి, యాసిడ్ ఫాస్ ఒకటి, ఇంకా ఇలాగా కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ మనకి ఇండికేట్ అయ్యాయనుకోండి. ఇప్పుడు లైకోపోడియం ఈ విధంగా మనకి దొరికింది, హెలిబోరస్ ఒకటి, హెలిబోరస్ తోటి, ఏపిస్ తోటి, ఇంకా
హెలిబోరస్ వాళ్ళకి ఈ రకమైనటువంటి కండిషన్లో హెలిబోరస్, ఈ టీబీ మెనంజైటిస్ కేసుల్లో కూడా హెలిబోరస్ ఇండికేట్ అవుతుంది. అయితే ఎప్పుడు వీళ్ళకి టీబీ మెనంజైటిస్గా ఎస్టాబ్లిష్ అయ్యి కోమాలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ముందు చాలా గ్రాడ్యువల్గా ఈవినింగ్ హెలిబోరస్ టైంలో 4 to 8 అగ్రవేషన్ టైంలో వాళ్ళకి టెంపరేచర్స్ రావడం, ఆ తర్వాత తగ్గిపోతూ ఉండడం, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ కొంతకాలం పోయేసరికి అలా కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ కోమాలో ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా చూస్తే హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. కోమాలో హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఒక కాలు చెయ్యి కదులుతూ ఉంటాయి, వాడికి తెలియకుండానే ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి. ఒకవైపు అసలు పారలైజ్ అయిపోయాయి అన్నట్టుగా ఉంటాయి, అసలు కదలవు. అలాగే వాడికి మందు వేసినప్పుడు కూడా హెలిబోరస్ మనం వేశాం. ఇటువంటి వాడికి ఈ హెలిబోరస్ వాడికైనా ఇక్కడ ఎపిస్ వాడికి తేడా చూడండి. ఎపిస్ వాడు ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎపిస్ ఈ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ కేసుల్లో చాలా మంచి హెల్ప్ చేస్తుంది. విపరీతమైనటువంటి తలనొప్పి, హై ఫీవరు, ఉండుండి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కొయ్యని అరుస్తూ ఉంటాడు. అసలు ఆ స్ట్రీకింగ్ క్రై అంటారు మనం, చెవులు పగులుతాయి అలా అరుస్తాడు. రైల్ ఇంజన్ అటువంటి దాన్ని ఏమంటారు? మెనింజియల్ క్రై అంటారు. ఆ రకంగా అరిచినటువంటి దాన్ని మనం మామూలుగా తెలియకపోతే, మెనింజియల్ క్రై అని తెలియకపోతే ఏమనుకుంటాం అంటే ఏదో ఏడుస్తున్నాడు కావచ్చు, వాడి టైప్ ఆఫ్ ఏడు పదే అనుకుంటాం. అలా అసలు మామూలుగా ఎవడో ఏడవడు, అలా అరుస్తూ ఉంటాడు. ఉండుండే సడన్గా ఈ నిప్పు కోళ్ళు అరుస్తూ ఉంటాయి గట్టిగా, ఆ రకమైన అరుపు ఉంటుంది వీడికి. మెనంజియల్ క్రై స్ట్రీక్ అంటే అర్థం అదే. కరెక్ట్గా ఎవరన్నా ఆ పేషెంట్ని చూసి ఆ అరుపు వింటే తప్ప మనకు కరెక్ట్గా తెలియదు. ఆ తెలియకపోతే ఏమనుకుంటాం, వీడు అలా ఏడుస్తున్నాడు కావచ్చు. ఏడుపు కాదు పాపం వాడితే, అది మెనంజియల్ క్రై. అది జాగ్రత్తగా మనం గుర్తించకపోతే మెనంజైటిస్లో చాలా అడ్వాన్స్ అయిపోతాడు. దాంతో ఏ సంబంధం లేదు, వాడి లోపల మెనంజస్లో ఉండేటువంటి ఇరిటేషన్ వలన వాడికి తెలియక ఇన్వాలంటరీగానే అరుస్తూ ఉంటాడు. వాడికి తెలిసి కాదు అది. అక్కడ మనం ఎపిస్ కనుక జాగ్రత్తగా వేస్తే, ఎపిస్ 200 వేసి అవసరం ఉంటే 48 అవర్స్ తర్వాత రిపీట్ చేసి తప్పనిసరి అయితే 1 mm కూడా వెళ్ళచ్చు. ఏడెనిమిది సంవత్సరాల క్రితం మెనంజైటిస్ వచ్చి వాడి కండిషన్ అలా అయిపోయింది అనుకో, అప్పటి నుంచి అలా ఉండిపోయాడు, ఉండిపోయి ఇదే సిమ్టమ్స్ ఉంటే వేయచ్చు. అలాంటి క్రానిక్ కేసెస్లో సెలెక్ట్ చేయడం ఇంకా ఈజీ. ఆ పాత హిస్టరీ కనుక్కొని ఇప్పుడు ఉండేటువంటి సిమ్టమ్స్ కోరిలేట్ చేసుకుంటే ఇప్పుడు కూడా వాడికి ఎపిస్ సిమ్టమ్స్ సరిపోతూ ఉంటాయి. అంటే ఇలాంటి కండిషన్స్లో కనుక మనం కరెక్ట్ రెమెడీ కనుక వేయగలిగితే వాడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ రెమెడీ మనం సెలెక్ట్ చేయగలిగితే దీనివల్ల కొన్ని వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో ఈ ఫ్లూయిడ్ బాగా సెక్రీట్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్గా ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అయ్యకన్నా కూడా ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సెక్రీషన్ చాలా విపరీతంగా ఉండడం వలన దీంట్లో వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్లో హైడ్రోసెఫాలస్ ఒకటి. హైడ్రోసెఫాలస్ HYDROCEBHEALUS. అంటే తలకాయ లోపల నీరు చేరి అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, హైడ్రోసెఫాలస్.
దానికి ఆపోజిట్ కండిషన్ ఒకటి ఉంది, దాన్ని మైక్రోసెఫాలస్. మైక్రోసెఫాలస్, MICRO. సెఫాలస్ అంటే ఎప్పుడు కూడా బ్రెయిన్ కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి, సెఫాలి అంటే. మైక్రోసెఫాలస్ అంటే తలకాయ ఉండాల్సిన కన్నా చిన్నదిగా ఉండడం, హైడ్రోసెఫాలస్ అంటే ఉన్నదానికన్నా పెద్దదిగా ఉండడం. కొంతమందికి బైబర్త్ వస్తాయి, ఈ రెండు కండిషన్స్ ఉన్నా. బైబర్త్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉన్నదా? హైడ్రోసెఫాలస్ కేసెస్ సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసిన కేసులు మన దగ్గర ఉన్నాయి. మైక్రోసెఫాలస్ కేసెస్ లో ట్రై చేస్తున్నాం, సక్సెస్ అయిన కేసులు ఇప్పటిదాకా చాలా తక్కువ. మైక్రోసెఫాలస్ లో కూడా కొన్ని చోట్ల మరీ చిన్నది ఉంటుంది తలకాయ, అవి ట్రీట్మెంట్కి ఎక్కడా లొంగటం. హెడ్ పైకి హెడ్ కూడా చాలా చిన్నది ఉంటుంది, పై స్కల్ కూడా చాలా చిన్నది ఉంటుంది, బాడీ కరస్పాండింగ్ గా ఉండాల్సింది ఉండదు. ఈ హైడ్రోసెఫాలస్ లో చాలా ఎక్కువ ఉంటుంది, బిగ్ హెడ్, పొత్రంలా తిప్పుతూ ఉంటాడు వాడికి. తలకాయ బరువు వలన వాడికి మెడ నిలపడాలో అవి రావు వాడికి ఒకటన. చాలా కనిపిస్తుంది, క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫాస్ సైలీషియా, మెర్క్సాల్, ఏపిస్ అవన్నీ. ఈ మైక్రోసెఫాలస్ మళ్ళీ మనకి కొన్ని కేసుల్లో, మేనరికం కేసుల్లో తగిలేటువంటి వాటిలో ఈ మైక్రోసెఫాలస్ కూడా ఒక కాంప్లికేషన్. అంటే దీనివల్ల మొట్టమొదటి పుట్టినప్పుడు చూస్తే బాడీ బాడీ కరస్పాండింగ్ గా ఉండవు, తల హైడ్రోసెఫాలస్ లో ఎక్కువ ఉంటుంది, మైక్రోసెఫాలస్ లో చిన్నది ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ మైక్రోసెఫాలస్ తలకాయ మరీ చిన్నదిగా ఉంటే వాడికి ఇంకా ఫర్దర్ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ ఉండదు, వాడికి మాటలు టైంకి రావు, మెడ నిలబెట్టలేడు, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ కూడా పోతుంది, ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫిట్స్ మామూలుగా ఏ మందులు వేసినా తగ్గవు. ఈ కండిషన్స్ ఒక్కోసారి ఈ మేనరికం దీని వలన వస్తాయి. మేనరికం అనేటువంటిది ఎంతవరకు సైంటిఫిక్ అంటే దానికి లాజికల్ గా మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక క్యాసెట్ లో చూశారు, మేనరికం అనేటువంటిది చేసుకోవడానికి వీలు లేదు, చేసుకోకూడదు అని చెప్పారు. ఎందువలన అంటే మేనరికంలో వాళ్ళ తాలూకు కాన్స్టిట్యూషన్, వీళ్ళ తాలూకు కాన్స్టిట్యూషన్, బ్లడ్ లో కూడా ఉండేటువంటి చేంజెస్ లో వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గరగా ఉండేటువంటి ఒకే రకమైనటువంటి క్వాలిటీస్ ఉండడం వలన ఈ డిఫార్మిటీస్ డ్యామేజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే వీటి కోసమే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏన్షియంట్స్ ఇంకొక పద్ధతి పెట్టారు, చాలా సైంటిఫిక్ మెథడ్ పెట్టారు. చేసుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు, ఏమవుతుందో మనకి మెడికల్ ఫీల్డ్లో దానివల్ల వచ్చేటువంటి కాజెస్ ఏమిటో ప్రూవ్ చేయబడ్డాయి. సగోత్రీకులు వివాహం చేసుకోకండి అన్నారు పెద్దవాళ్ళు, ఇందుకోసం దీని మీద బేస్ అయి పెట్టింది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, సగోత్రీకులు అయినా సరే అన్నీ బాగా కుదిరి కన్యాదానం వేరే వాళ్ళు చేస్తేనండి, వేరే తల్లి వేరే పెవాడు దత్తత చేసుకున్నట్టుగా తీసుకుని కన్యాదానం చేస్తే చెల్లుతుందా? చెల్లదు, యాక్సెప్టెడ్ కాదు అవన్నీ. అవన్నీ కూడా ఈ మెడికల్ బేసిస్ మీద పెట్టినవే చాలా ఉన్నాయి. ఎలాంటివి జనరల్గా కామన్గా పబ్లిక్లో ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో చాలా వాటికి బ్యాక్గ్రౌండ్ ఈ మెడికల్ బేసిస్ మీద, వీటి మీద బేస్ అయి పెట్టినటువంటివి. అమ్మవారు వస్తే మందు వాడకూడదని అవన్నీ కూడా వీటి మీద బేస్ అయి పెట్టినవి. వాటి వెనకాల ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మన అదృష్టవశాత్తు మాస్టర్ గారు మనకి చెప్పారు కాబట్టి తెలుస్తున్నాయి కానీ ఇవన్నీ. లేకపోతే ఎందుకు అసలు అమ్మవారు వస్తే ఎందుకు మందు వాడకూడదు అంటే ఎవరు చెబుతాడు? ఎవరు చెప్పేవాడు లేడు, అది తప్పు. అంతే మందు వాడితే అమ్మవారు కోపడుతుంది, చెప్పిస్తుందని చెబుతూ ఉంటారు. కానీ దానికి ఒక లాజికల్ గా మనకి జాగ్రత్తగా అసలు కోరిలేట్ చేసి చెప్పేటువంటి పద్ధతి లేకపోయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఎవడు నమ్మడు అసలు. కాబట్టి మైక్రోసెఫాలస్, హైడ్రోసెఫాలస్ ఈ రెండు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో వచ్చేటువంటి వాటిలో హైడ్రోసెఫాలస్ ఒక కాంప్లికేషన్. అవి కూడా రాకుండా మన రెమెడీస్ ప్రివెంట్ చేస్తాయి. మనం కరెక్ట్గా కనుక రెమెడీ వేయగలిగితే అవి కూడా పోతాయి.
ఇప్పుడు ఈ టీబీ మెనంజైటిస్ లో గ్రాడ్యువల్ గా వాళ్ళు రాను కొంతకాలం పోయేసరికి కోమాలోకి వెళ్ళినటువంటి కేసుల్లో వాటిల్లో గనక మనకి మొదటి నుంచి ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా హెలిబోరస్ ఇండికేట్ అయిందనుకోండి. అలాగే హెలిబోరస్ కాన్స్టిట్యూషనల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. హెలిబోరస్ లో ఇచ్చిన మెంటల్ సిమ్టమ్స్, హెలిబోరస్ లో ఇచ్చిన జనరల్స్ మనం చదువుకుంటే తెలుస్తుంది. కొంతమంది అసలు కాన్స్టిట్యూషనల్ హెలిబోరస్ పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళు అయ్యుండి లేదా గ్రాడ్యువల్ గా హెలిబోరస్ సిమ్టమ్స్ లో వాళ్ళకి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అయితే అప్పుడు వాళ్ళకి చూసుకునే హెలిబోరస్ ఒక డోసు 1 ml వేసినట్లయితే గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హెలిబోరస్ వేసిన తర్వాత మాత్రం యాజ్ ఏ జనరల్ రూల్ గుర్తుపెట్టుకోండి, 48 hours లోపు ఇంకా ఏ రెమెడీ కూడా వేయరాదు హెలిబోరస్ వేశాక. అందుకే హెలిబోరస్ వేయడానికి భయపడుతూ ఉండేది చాలా మంది. అందుకే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా హెలిబోరస్ వేసిన తర్వాత ఏ రెమెడీ వేయరాదు. జాగ్రత్తగా ఉండకపోతే మనం వేసినటువంటి రెమెడీ వలన కూడా పేషెంట్ చనిపోతుంది. అయితే హెలిబోరస్ వేసిన తర్వాత మనకి కెంట్ 2 remedies లో చదువుతాడు, హెలిబోరస్ లో ఒకటి, జింకమ్మెట్ లో ఒకటి. ఆ రెండిట్లోనూ కూడా కంప్లీట్ గా కోమాలోకి వచ్చి పెరలైజ్ అయిపోయినటువంటి కేసులు, పనిచేయనటువంటి కేసుల్లో హెలిబోరస్ కానీ జింకమ్మెట్ కానీ వేస్తే ఒక 24 hours 48 hours అయిన తర్వాత వాడలో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి చాలా గోలగోల చేసేస్తారు, ఓ ఓ ఓ అని అరుస్తారు, నొప్పులు అంటారు, లోపల ఏదో అయిపోతుంది అంటారు, నానా గందరగోళం చేస్తారు. ఏమంటారండి, మీ మందు వేయకముందు చాలా సైలెంట్ గా ఉండేవాడు కానీ మీ మందు వేసినప్పటి నుంచి వైలెంట్ గా అయ్యాడంటూ ఉంటారు. అంతకుముందు ఈ అరుపులు గోళ ఇవన్నీ లేవు, వాడి మనన వాడు పడి ఉండేవాడండి, మీ మందు వేసాం అప్పటి నుంచి ఇలాగ అరుస్తున్నాడు, గోళ ఎక్కువైపోయింది, ఏడుస్తున్నాడు అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ, అది కరెక్ట్ కాదు, అది రాకపోతే వీడు బతకడు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కెంట్ జింకమ్మెట్లో, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. ఒక్కోసారి కొన్ని కొన్ని కేసుల్లో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎందుకు పనికి రాకుండా వాళ్ళు కాన్షియస్నెస్ లేకుండా ఉన్నటువంటి కేసుల్లో, పెరలైజ్ అయిపోయినటువంటి కేసుల్లో కనుక జింకమ్మెట్ వేస్తే కొన్ని రోజుల పాటు అలా ఏడుస్తారని చెప్పాడు. దాన్ని కనుక మీరు ఆపినట్లయితే ఇక వాడికి రికవరీ రాదన్నాడు. అందుకే హెలిబోరస్ వేసిన తర్వాత 48 hours లోపు మందు పనిచేసిందా లేదా అని కూడా మనకి తెలియడానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకటి, పేషెంట్కి మోషన్స్, విపరీతమైనటువంటి బ్రాడ్ మోషన్స్ అయిపోతాయి. చూస్తూ ఉండగా గబగబా ఒక 7-8 విరేచనాలు చాలా పెద్దవి, విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్తో అయిపోతాయి హెలిబోరస్ వేశాక. నార్మల్ గా ఏమనుకుంటాం, అసలే పేషెంట్ వీక్ గా ఉన్నాడు, ఇలా వాటరీ మోషన్స్ అయితే ఇంకేమైపోతాడు, దీర్ఘించి పోతాడేమో అనిపిస్తుంది. పోడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే ప్రతి మోషన్ తర్వాత వాళ్ళే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది, ప్రతి మోషన్ తర్వాత వాళ్ళే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఆ మోషన్స్ అయినా అవ్వచ్చు లేదా ఉండుండి ఒళ్ళంతా విపరీతమైనటువంటి చెమటలు పట్టేస్తాయి, ఒళ్ళంతా తరిసిపోతుంది, తన దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా కూడా ప్రొఫ్యూజ్ స్వెట్స్. ఉండదు స్వెట్స్. లేదా విపరీతమైనటువంటి కదలికలు, అరుపులు ఉంటాయి, ఏడుపులు. అప్పుడు హెలిబోరస్ యాక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇంకా మళ్ళీ హెలిబోరస్ అప్పుడు వెంటనే రిపీట్ చేయక్కర్లే, ఒక డోసు వేసి అలాగ వెయిట్ చేస్తే గ్రాడ్యువల్గా 1-2 weeks అయ్యేసరికి చాలా చేంజ్ వస్తుంది అటువంటి కేసుల్లో. ఈ టీబీ మెనంజైటిస్ కేసుల్లో కొంతమంది హోమియో డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ట్యూబర్క్లం 50 ml కానీ 100 ml కానీ తీసుకుని ఎవ్రీ 4 hours 5 hours డోస్ వేస్తూ ఉంటారు. అలాగే అన్కాన్షియస్గా ఉన్న కేసుల్లో ట్యూబర్క్లం 100 ml ఎవరి 4 hours ఎవరి 6 hours డోస్ అలా వేస్తూ ఉంటారు. ఒక డయాబెటీస్ కేసులో ఒక ఆయన చూసాం, ఆయన ఎవరి 5 hours వేయమన్నాడు, వేసే కొద్ది కేసు ఇంకా వరుసన అయిపోతుంది. అప్పుడు మహేష్ గారు, ఈకే గారు వెళ్ళి చూసి ఆవిడికి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో అసలు చుబర్కి ఇండికేటెడే కాదు, అక్కడ డయాబెటిక్ కోమాలో ఉంది,
అప్పుడు చైనాను యాసిడ్ ఫాసో సల్ఫర్ వేశారు, వేస్తే కొంత సెమీ కాన్షియస్ స్టేజ్కి వచ్చింది. ఈలోపు మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇలా చెప్పారు, చెబితే ఈకే గారు బాగానే ఇస్తారు, ఆ డాక్టర్ గారు కొడుక్కి కూడా మాస్టర్ గారి దగ్గర మందు వాడారు రొమాటిక్ ఫీవర్కి. ఆ డాక్టర్ ఈకే గారు మందులు అవి బాగానే ఇస్తారు, కానీ ఈ స్టేజ్లో చుబర్కులం వేయాల్సిందే, వాపేసి మళ్ళీ చుబర్కులం సీఎం మళ్ళీ వేయండి ఎవరి 5 అవర్స్ అన్నారు, 48 అవర్స్లో ఆడిపోయింది. కాబట్టి చుబర్కులము ఇటువంటి చోట్ల ఈ టీబీ మెనంజైటిస్లోకి లీడ్ చేసేటువంటి కండిషన్స్లో ముందు ఒక్కోసారి చాలా సివియర్ హెడేక్ వచ్చి ఆ హెడేక్ ఇక్కడ కణతల్లో బ్రేక్ అవుతుంది అని అంట సివియర్ హెడేక్స్ వస్తాయి, వచ్చి టెంపరేచర్ అదే వచ్చి నెక్స్ట్ స్టిఫ్నెస్ వచ్చినప్పుడు ఆ స్టేజ్లో కనుక మనం చుబర్కులము వేయగలిగితే ఫర్దర్గా టీబీ మెనంజైటిస్లోకి లీడ్ చేయకుండా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. కానీ ఆ స్టేజ్లో చుబర్కులం 230 వేస్తే లాభం లేదు, చుబర్కులం 10 mR 50 mL ఒకే డోస్ వేయండి, ఓన్లీ సింగిల్ డోస్ వేస్తే టక్ మన ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. సింటమ్స్ గ్రాడ్యువల్ సివియర్ హెడేక్ ఎస్పెషల్లీ మోర్ ఇన్ ది టెంపుల్స్, విత్ టెంపరేచర్ హై టెంపరేచర్ నెక్ స్టిఫ్నెస్ అండ్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్. అక్కడ చుబర్కులం 10 mL కానీ 50 mL కానీ ఒకటే డోస్ చాలు వేస్తే ఫర్దర్ అడ్వాన్స్మెంట్ లేకుండా ఇమీడియట్గా ఇది తగ్గి తర్వాత 2 డేస్లో టెంపరేచర్ తగ్గుతుంది, 24 అవర్స్ లోపే వామిటింగ్స్ తగ్గిపోతాయి, 48 అవర్స్లో టెంపరేచర్ తగ్గుతుంది, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండా బయటపడతారు. కాబట్టి మనం డోసేజ్ అనేటువంటిది ఈ రకంగా మనం నిర్ణయించుకుని ఆ కేసుని బట్టి అక్యూట్ కేసుని బట్టి అక్యూట్ కండిషన్ ఆఫ్ క్రానిక్ కేసుని బట్టి క్రానిక్ డిసీజ్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇదే టీవీ చుబర్క్లోసిస్ క్రానిక్గా ఉంది, క్రానిక్ చుబర్క్లోసిస్ మయాజంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు, చుబర్క్లస్ మయాజం, వాడికి ఈ రకమైన డోసేజ్ వేస్తే కేసు మొత్తం స్పాయిల్ అవుతుంది. చుబర్క్లస్ మయాజం ఉందనుకోండి, వాడికి ఉండుండి వాడు మహా తెలివితేటలుగా ఉంటాడు, చూస్తే చాలా వాటిల్లో వాడికి బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇన్కంప్లీట్, దేంట్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. అలాగే వాడు రకరకాలైనటువంటి వాడు స్టూడెంట్ అయితే రకరకాలైన కోర్సులు మారుస్తూ ఉంటాడు, సడన్గా వాడు నేను మెడిసిన్ చదువుతా అంచేత నన్ను ఎంసెట్లో చేర్చను అంటాడు, చేర్చిన తర్వాత 3-4 నెలలు పోయేసరికి అసలు ఇది బాగోలేదు, ఈ ఫీల్డ్ నాకు నచ్చలేదు, ఇంకోటి ఏదో చదువుతా అంటాడు, ఇలా తినేస్తాడు తల్లిదండ్రుల్ని. ఓ 4-5 నెలలు పాప అంతా ఫీజులు కట్టి అంతా ఈ 4-5 నెలలు వేసరికి మళ్ళీ ఇది కాదు నేను ఇంకోటి చదువుతా అంటాడు. ఆ రకమైనటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. వాడే ఉద్యోగస్తుడైతే విపరీతంగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఉద్యోగం మార్చేస్తూ ఉంటాడు. అదృష్టం ఏంటంటే వాడి కోసమే ఉన్నట్టుగా వాడికి అలాగే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. అలా ఉన్నటువంటి వాడు ఉన్నాడు, వాడికి ఆ ఇన్కన్సిస్టెన్సీ, తర్వాత వాడు బ్లఫింగ్ నేచర్, ప్రపంచంలో ఎక్కడ ఎవరినైనా సరే బోల్తా కొట్టించేయగలడు వాడు వాడి మాటలతో. ఎవడన్నా ఫలానా వాడు అని మనం ఏదైనా చెప్పాం అనుకోండి, ఈయన వాజ్పేయి గారు ఉన్నారండి అంటే ఆయన తెలియకపోవడం అంటే మనకి బాగా ఆయనతో నాకు బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉందంటాడు. మనం చూస్తూ ఉంటాం వాడు ఏముండదు, కానీ వాడి మాటల్లో మాత్రం ఎలా చదువుతాడంటే నిజంగా వాడిని నమ్ముకుని మనం వెళ్ళినట్టయితే ఆయన ద్వారా పని చేయించేస్తాడన్నట్టుగా చదువుతాడు. అలాగే వాడు వే ఆఫ్ లివింగ్ చూస్తే వండర్ఫుల్, వీడు మంచి క్రోరేపత్వం లేకపోతే లక్షాధికారం అన్నట్టుగా లివ్ చేస్తాడు. వాడు డ్రెస్సు, వాడి వే ఆఫ్ లివింగ్, వాడు వెళ్ళేటువంటి పద్ధతి, వాడు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు చూస్తే, కానీ నిజంగా చూస్తే వెనకాల చాలా వేలో లక్షలో అప్పుల్లో ఉంటాడు, వాడి దగ్గర ఒక పైసా కూడా ఉండదు. అప్పులు చేయడం చాలా అవలేలగా చేస్తాడు, దాన్ని తీర్చడం అనేటువంటిది ఉంటే కదా వాడికి భయపడడానికి, కానీ సిన్సియర్గా అడిగిన వాడికి అప్పులు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా వీడికి విపరీతంగా అప్పులు ఇచ్చేస్తుంటారు వీడిని నమ్మి.
సొసైటీలో ఎన్ని రకాలు ఉంటాయో మనం హోమియోపతి చదువుకున్న తర్వాత, మయాజన్స్ చదువుకున్న తర్వాత, ఎవడు ఏ రకమైనటువంటి యాటిట్యూడు, ఏ పేషెంట్గా వస్తాడో, ఏ డ్రగ్లోకి వస్తాడో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అది వాడి స్వభావం అని వదిలేయకూడదు. వాడి స్వభావం ఏం స్వభావం వాడిది? ట్యూబర్క్లోసిస్ స్వభావం వాడిది. దానికి వాడికి ఇండికేట్ అయినటువంటి రెమెడీస్లో ఏదో ఒకటి, ఓపియం కానీ ట్యూబర్క్లం కానీ మొదలైనటువంటి రెమెడీస్ చూసుకుని హయ్యర్ పొటెన్సీ 10 mm 50 mm ఒక్కోసారి ట్యూబర్క్లం సీఎం వేయాల్సి వస్తుంది. సీఎంలోను ఒక డోసు వేసి వదిలేయండి. మళ్ళా ఒక 15 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి అబ్బాయి ఏం మార్పు రాలేదండి, ఇంటో పాపం ఫాదర్ తీసుకొచ్చి డబ్బులు పెడతాడు అక్కడ బీరువాలో, స్నానం చేసి మళ్ళీ వచ్చేసరికి ఆ డబ్బులు ఉండవు. ఎవరు పట్టుకెళ్ళాడు తెలియదు, వీడే పట్టుకుపోతూ ఉంటాడు. డబ్బులు దొరికేయట చాలు, ఇంటో చెప్పకుండా మొత్తం ఊళ్ళని తిరిగేసి వస్తూ ఉంటాడు. ఆ డబ్బులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడికి వెళ్ళారా అంటే బాగా ఊళ్ళు వెళ్ళానంటాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమయ్యాయి, ఫాదర్ ఏమవుతాడు, ఆ డబ్బులు కనుక పోతే అసలు అది ఎవడివే అనేటువంటి సెన్స్ వీడికి అక్కర్లేదు. అలాంటి దానివల్ల లైవ్స్ కూడా పోయినటువంటి వాడు ఉన్నారు పాపం. ఒకసారి ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన వైఫ్ ఇలాగే ట్యూబర్క్లోసిస్ మయాజం, ఆవిడ మ్యాష్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు. వస్తే ఆవిడ రోజు షంటుతూ ఉండేది ఆయన, ఏమంటే మీరు బ్యాంకులో అన్ని వేల రూపాయలు ఉంటాయి, కొన్నేనా తీసుకురారేమిటి అనేది. అంటే అదేమిటి, ఆ డబ్బులు మనవి కాదు, ఫూలిష్. మనకి జీతం వచ్చినటువంటి డబ్బులు మనం వాడుకోవాలి, కానీ ఆ డబ్బులు ఎలా తెస్తాం, బుద్ధి లేదా, ఎప్పుడు అలా మాట్లాడుకునేవాడు ఆయన. పాపం ఆయన చాలా మంచివాడు, పల్స్టిల్లానో లైకోపడేమో ఆయన. సరే ఇక అలాగా అయింది. చివరికి ఓ రోజున ఏదో అవసరం కొద్దీ ఆ బ్యాంకులో ఉన్నటువంటి మనీ కొంత తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు. మర్నాడు మళ్ళీ డిపాజిట్ చేయడానికి లాస్ట్ మూమెంట్లో ఏదో అమౌంట్ ఆయన దగ్గరికి వచ్చి మర్నాడు వెళ్ళాడు. వెళ్ళి ఈ అమౌంట్ తీసుకెళ్ళాడు. అక్కడ ఆ అమౌంట్ ఎంతో తనకు తెలుసు, ముందు రోజు తనే కౌంట్ చేశాడు. కౌంట్ చేసి అక్కడ పెట్టాడు ఇంట్లో. తర్వాత వచ్చి మర్నాడు పేమెంట్స్లో అవన్నీ ఇస్తున్నాడు. కొంత పేమెంట్ ఇచ్చిన తర్వాత చూస్తే ఒక 10,000 రూపాయలు తక్కువైంది. ఎప్పుడు ఇది? 30 ఏళ్ల క్రితం జరిగింది. అప్పట్లో 10,000 రూపాయలు అంటే చాలా చాలా కష్టం. 10,000 రూపాయలు తక్కువైంది. సరే చూశాడు, ఆలోచించాడు. చాలా సెన్సిటివ్ ఆయన, ఆఫీస్ డ్యూటీలో చాలా సెన్సియర్. ఎక్కడా ఎవరితో అప్పటిదాకా మాటపడ్డా అనేటువంటిది సహించలేడు ఆయన, అంత సెన్సిటివ్. ఈవిడ స్టబ్బర్న్ అయి ఉంటే ఆయన బతుకుండేవాడు పాపం. ఆ డబ్బులు అక్కడ పెట్టాడు, తాళం చెవులు అక్కడ పెట్టాడు. ఏం జరిగిందో ఒక నిమిషం ఊహించాడు. ఆహా అని అనుకున్నాడు. స్టాఫ్కి అందరికీ అవన్నీ అప్పచెప్పి నేను ఇప్పుడే వస్తాన్నాడు. ఇంకా రాలేదు. ఆ తర్వాత 2 డేస్కి అక్కడ సముద్రంలో ఆయన బాడీ దొరికింది పాపం. ఈ వీళ్ళ ఈ బుద్ధి ఈ రకంగా ఉండడం వలన ఏమైపోయింది, హారం ఆవిడకే జరిగింది. తర్వాత ఎప్పుడో మేష్ గారికి ఆవిడ కనిపించి, మేష్ గారు ఇలా అయిపోయింది అని చెప్పింది. నువ్వు చేతులారా చేసుకున్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగారు. ఎక్కడో అక్కడక్కడ వంటలు చేసుకుపోతున్నా అండి. బ్యాంక్ ఆఫీసర్ గారు భార్య చేతిలో చేసుకున్నాడు. అప్పట్లో ఆయన కొత్తగా చేరాడు ఆయన. అంటే ఆ రకంగా ఉంటుందంటే వాళ్ళకి మైండ్ పనిచేయదు. చెప్పినా కూడా ఈ ట్యూబర్క్లోసిస్ మయాసం వాడికి నువ్వు ఆ చేయడం తప్పు, ఎందుకు అలా చేస్తావు, బుద్ధి ఉందా లేదా, హాయిగా చదువుకో, తండ్రి గారు చదివిస్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు, ఎందుకు ఇలా తిరుగుతావు, మీరు ఎన్ని చెప్పండి, మీరు చెప్పేవన్నీ వింటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మామూలే.